ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమంలో 16వ వార్డు ఇన్ఛార్జి, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నారాయణ రెడ్డి గారు, అట్లనే సీఎం సురేష్ నాయుడు గారు, సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీ, మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కలిసి తెలుగుదేశం పార్టీ విజయానికి ప్రచారం మొదలుపెట్టాము. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న దౌర్జన్యాలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను ప్రజలకు తెలుపుతూ సంక్షేమము, అభివృద్ధి చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమవుతుంది, చంద్రబాబు నాయుడుకు గెలిపించి మన రాష్ట్ర అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ప్రజలకు తెలియజేస్తాము. ప్రజలు కూడా దానికి సంసిద్ధంగా ఉన్నారు. అందరం కలిసి ఎట్టి పరిస్థితులు కూడా పొద్దుటూరు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకునే విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జగన్ ఒకసారి చెప్తున్నాము, మేం సిద్ధం అని జగన్మోహన్ రెడ్డి సభలు సమావేశాలు పెడతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి, నీ టైం అయిపోయింది, నీ కుర్చీ మడత వేసుకొని తీసుకొని పోవాల్సిందే. నువ్వు చాలా ఓవర్గా యాక్టింగ్ చేసినావు, ప్రజలకందరికీ మొబ్బ పెట్టినావు, ఒకసారి అవకాశం అని చెప్పినావు, మద్యపాన పూర్తి నిషేధం చేస్తానని చెప్పినావు, ప్రత్యేక హోదా అని చెప్పినావు, రాష్ట్రంలో గతి లేకుండా, ఉద్యోగాలు లేకుండా, ఇండస్ట్రీస్ లేకుండా, సాఫ్ట్వేర్ కంప్లీట్ లేకుండా చేసినావు. నువ్వు అనుకుంటున్నావు నేను సిద్ధం అని చెప్పి సమాచారాలు పెడితే నాకు ప్రజలు ఇంకోసారి అవకాశం ఇస్తారని, నీకు అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు. నువ్వు తొందరలోనే ఇంటికి పోవాల్సిన, సర్దుకొని ఇంటికి పోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మేము తెలుగుదేశం పార్టీని ఎట్టి పరిస్థితులు గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి శపథం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. 16వ వార్డులో ఈ రోజు ప్రచారం చేయడానికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక్క అవకాశమనే అధికారంలోకి వచ్చినటువంటి జగన్ ఈ 5 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినాడు. ఇప్పుడు సిద్ధం అంటూ మళ్ళా మొదలు పెట్టినాడు. అది ఏమి సిద్ధము? నిన్ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తిరుగుతున్నాం మేము, ప్రజల్లోకి వచ్చాం. ప్రజలందరూ కూడా నేను ఎప్పుడెప్పుడు ఇంటికి పంపించాలని రెడీగా ఉన్నారు. ఇక్కడ బోర్డు వేసినావు, మా నమ్మకం నువ్వే జగన్ అని. మా నమ్మకం కాదు, మా నాశనం నువ్వే. మమ్మల్ని రాష్ట్రాన్ని, ప్రజలందరినీ నాశనం చేసినావు. ఖచ్చితంగా నీకు ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు, నిన్ను ఇంటికి పంపిస్తారని తెలియజేసుకుంటున్నాను.